బిన్ లాడెన్, అల్ జవహరి ఇట్లాంటి అల్ఖైదా నేతలు పెద్ద నాయకులు చచ్చారు. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి ఈ అల్ఖైదా చీఫ్ కాశ్మీర్లో ఉన్నటువంటి కూడా లేపేశాం. రెండో వాడు ఒకడు సెలెక్ట్ అయ్యాడు. వాడు కాశ్మీర్లో జరిగినటువంటి కొన్ని ఘట్లకే కారకుడు. భారత సైన్యం వాడి వివరాలన్నీ ఐడెంటిఫై చేయగానే వాడు వాడి భార్య కలిసి దేశం విడిచి పారిపోయారు. వాళ్ళ కోసం వెతుకుతున్నాం, వదిలిపెట్టేయలేదు. అంటే ఇదివరకడికి మళ్ళీ ఆ పక్క దేశాలు లేకపోతే మనకి ఇక్కడ లీకౌట్ నోటీసులు ఇచ్చేసి వదిలిపెట్టేయట్లేదు. ఇప్పుడు సైన్యం కానీ ఈ గ్రూపులన్నీ అంటే ఓ పక్కన ఇంటెలిజెన్సు, సిబిఐ, రా, ఇతర దేశాల్లో ఉన్నటువంటి నిఘా వ్యవస్థలతో కోఆర్డినేట్ చేసుకుంటూ జాగ్రత్తగా ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రాక్లో ఇక్కడి నుంచి పారిపోయినటువంటి అల్ఖైదా నాయకుడు బంగ్లాదేశ్లో ఉన్నాడు. వాడి పెళ్ళాంతో కలిసి అక్కడ మామూలుగా బ్రతికేయడం బిగిన్ చేశాడు, ఎవరికి అనుమానం రానియకుండా అన్నటువంటి విషయం. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం సహకరించదు భారతదేశం నుంచి వచ్చిన తీవ్రవాదులకి. వెనక నుండి సహకరించే కొంతమంది అందులో ఉన్న సైన్యంలో వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్ మీద ప్రేమతో. తప్పించి ప్రభుత్వంగా ప్రోత్సహించదు, సహకరించదు భారత్ వ్యతిరేకతని. భారతదేశం వాళ్ళని ట్రాక్ చేసి వివరాలు అందించింది. అదే పాకిస్తాన్ ఉడికిస్తే వాడి పేరు మార్చేశాడు, అక్కడ ఎవడు లేడని చెప్తాడు. వాడి ఇంట్లో వాడు ఉన్నా కూడా వాడు ఎదురుగుండానే కూర్చుని ఎవడో లేడని చెప్తాడు పాకిస్తాన్. కానీ బంగ్లాదేశ్లు మాత్రం వెంటనే స్పందించి వాడిని అరెస్ట్ చేసి భారతదేశానికి అప్పగిస్తున్నారు. ముందు వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇక్రాముల్ హక్ అలియాస్ అబూ తల్హా హ్యాస్ బీన్ అరెస్టెడ్. అల్ఖైదా టెర్రరిస్ట్ ఇక్మాహుల్ వాజ్ అరెస్టెడ్ ఆన్ May 30th ఇన్ బంగ్లాదేశ్స్ క్యాపిటల్ ఢాకా ఎలాంగ్ విత్ హిస్ వైఫ్ బై బంగ్లాదేశీస్ కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్సిషనల్ క్రైమ్ యూనిట్. ఇక్రాముల్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ లీడర్స్ ఆఫ్ ద ఏక్యూ బ్రాంచ్ ఆఫ్ అల్ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏక్యూఐఎస్. ఇది ఏక్యూఐఎస్లో కీలకమైనటువంటి వీడిని ప్రస్తుతానికైతే పట్టుకున్నారు. ఈ కథ అయితే నడుస్తుంది.